ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ మహానటి ఫేమ్ నాగశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ఐదు వందల కోట్ల బడ్జెట్ అశ్విని దత్తి సినిమాకి నిర్మాత ఈ మూవీ ఫస్ట్ అమెరికాలో రిలీజ్ అయింది ఈ మూవీకి కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి అనే టైటిల్ అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్ ఈ గ్లిమ్స్ చూసినప్పటి నుంచి అందరికి చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ మూవీకి కల్కి అనే పేరు ఎందుకు పెట్టారు అసలు కల్కి ఎవరు కల్కి అవతారం ఎప్పుడు మొదలవుతుంది కల్కి అవతారం మొదలైతే ఏం జరుగుతుంది ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి మరి వాటికి సమాధానాలు ఏంటో ఓసారి చూద్దాం విష్ణుమూర్తికి చాలా అవతారాలు ఉన్నాయి ఒక్కో యుగానికి ఆయన ఒక్కో అవతారం ఎత్తి శత్రు సంహారం చేస్తూ ఉంటాడు అనే మాట మీరు వినే ఉంటారు అలాంటి అవతారాల్లో ఈ కల్కి అవతారం కూడా ఒకటి అయితే ఈ యుగంలోనే కలికి అవతరించనున్నాడు అయితే మానవులు విపరీత ధోరణులకు అలవాటు పడి భూమిపై పాపాలు పెరిగిపోయినప్పుడు ఈ కలికి అవతారాన్ని విష్ణుమూర్తి ఎత్తుతాడు కల్కి శంభల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట జన్మిస్తాడట వీర ఖడ్గం ధరించి తెల్ల గురంపై స్వారీ చేస్తూ దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని చెబుతారు కలక అంటే దోషాన్ని తొలగించేది అని అర్థం దోషాన్ని హరించే అవతారం గనుక కలికి అవతారం అన్న పేరు వచ్చిందని పండితులు చెబుతారు కలీగల్లో పాపభారం అంతకంతకు పెరిగిపోతుందని ఆ సమయంలో తాను కలికిగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంటుంది ఇప్పటి వరకు విష్ణుమూర్తి తొమ్మిది అవతారాలు ఎత్తాడు రామావతారం పూర్తయ్యాక కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు కనిపించాడు ద్వారక నీట కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత నుంచి కలియుగం ప్రారంభమైంది ప్రస్తుతం కలియుగం నడుస్తోంది అంటే ఈ కాలంలో కల్కి అవతారం ఎత్తే అవకాశం ఉంది కాగా శంభలా అనే గ్రామం ఎక్కడుందనే విషయం మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియకపోవటం విశేషం ఆ గ్రామం గురించి తెలుసుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారట అయితే ఈ గ్రామం కేవలం పుణ్యాత్ములకు మాత్రమే కనపడుతుంది అనే నానుడి కూడా ఉంది మరికొందరేమో హిమాలయాల్లో ఈ గ్రామం ఉండి ఉండొచ్చు అని భావిస్తున్నారు ఇప్పుడు ఈ కలికి ప్రస్తావనను ప్రాజెక్టుకే మూవీలో తీసుకొచ్చారు మరి ఈ సినిమాలో కల్కి దుష్ట సంహారం ఎలా చేస్తాడో తెలియాలంటే మూవీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే ప్రభాస్ ఈ సినిమాలో కలికిగా బాక్సాఫీస్ ని ఎలా షేక్ చేస్తాడో వెయిట్ చేసి చూడాల్సిందే